టీజర్ టీజర్ ఎలా ఉంది? ట్రైలర్ టీజర్ చూశారు కదా, అంత ఎక్స్ట్రాడినరీ హిట్ అయిందో. ట్రైలర్ దాన్ని మించుంది చూశారు మీరు. అలాగే సినిమా కంటెంట్, ఎస్ నెక్స్ట్ లెవెల్ కంటెంట్ కానీ బిజినెస్ కానీ, వేర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ వేర్ హ్యాపీ. ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికి పేరు పేరున, శ్యామ్ సిఎస్ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, కిరణ్ గారు కెమెరామెన్, ఆ డైరెక్టరు గాంధీ గారు, కాస్ట్యూమ్ డిజైనర్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాం. అలాగే హీరో గారు డైరెక్టర్ గారి గురించి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడుకుందాం, సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. వాళ్ళ కష్టం చూశారు కదా మీరు, స్క్రీన్ మీద చూశారు కదా వాళ్ళ కష్టం. ఓకే, ఎస్ సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఏషియన్ సినిమా రాంబాబు గారు ముందుకొచ్చి సందీప్ కిషన్ గారిని బొక్కేతో స్వాగతిస్తాం అంటున్నారు. సో థ్యాంక్ యూ రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. సో డైరెక్టర్ రంజిత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నచ్చిందా ట్రైలర్? నీకు నచ్చిందా? మెయిన్ పిక్చర్ ఫిబ్రవరి 3rd రిలీజ్, సో వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ మై ప్రొడ్యూసర్స్ హీరో విజయ్ సేతుపతి గారు, శామ్ సిఎస్, మై డిఓపి కిరణ్, ఆ డైరెక్టర్ గాంధీ గారు, అండ్ ఎవ్రీ వన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మూవీ, వరుణ్ సందేశ్ బ్రదర్, అండ్ ఎవ్రీ వన్, భరత్ సార్, పుష్కర్ రామ్మోహన్ రావు, థ్యాంక్ యూ ఎవ్రీ వన్, అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్న వరుణ్ సందేశ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. హాయ్ హాయ్, బాగున్నారు అందరూ? సూపర్. మీడియా మిత్రులందరికీ, అలాగే సందీప్ ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మైకిల్ ట్రైలర్ లాంచ్. ఎలా ఉంది ట్రైలర్ ఎలా ఉంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను, మనం ప్రీ రిలీజ్లో నెక్స్ట్ మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా క్లోజ్ చేస్తాను. నేను ఈ సినిమా ఫస్ట్ చేయడానికి కారణమైన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సందీప్ మైకిల్ కిషన్కి థ్యాంక్ యూ, బికాజ్ యూనో తనే నాకు ఫోన్ చేసి ఇలా ఒక క్యారెక్టర్ ఉంది కొత్తగా ఉంటుంది నీకు అన్నాడు. సో నాకు పర్సనల్గా నా కెరియర్లో ఇప్పటిదాకా నేను ఇలాంటి ఒక పాత్ర చేయలేదు. సో డెఫినెట్గా చాలా కొత్తగా ఉంటుంది, క్రేజీగా ఉంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మా డైరెక్టర్ రంజిత్ జైకోడి సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇలాంటి ఒక క్యారెక్టర్ రాయాలని ఒక, అంటే ఇలాంటి క్యారెక్టర్ నేను చేయాలని ఒక ఆలోచన వచ్చినందుకు నాకే రాలేదు ఇప్పటిదాకా ఇలాంటి క్యారెక్టర్ చేయాలని. సో థ్యాంక్ యూ ఫర్ రైటింగ్ దిస్ వండర్ఫుల్ క్యారెక్టర్ ఫర్ మీ. అండ్ అలాగే భరత్ గారు, చాలా థ్యాంక్స్ సార్, అద్భుతంగా చూసుకున్నారు మీరు. అండ్ ఐ రియలీ యూనో లవ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆన్ యువర్ సెట్. సో మొత్తం వెయిటింగ్ ఫర్ ఫెబ్ 3rd నేనైతే. అండ్ ఈ సినిమా తర్వాత సందీప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకంతే. సో ఫెబ్ 3rd అందరూ తప్పకుండా చూడండి. అంతే అంతే అంతే.